या हाय गाइस वेलकम बैक टू अवर चैनल। सो गाइस ई वीडियो लो मनम डिस्कस चेसुकोबे टापिक एंटंटे आंध्र प्रदेश स्टेट की संबंधी फुल फी रीइंबर्समेंट टापिक मीदैते फुल डीटेल्स अनेटी मीकु ई वीडियोलो अयिते एक्सप्लेन चेस्तानु। सो मीरु वीडियो नी स्किप चेयकुंडा एंड वरकु चूसिनट्लयिते मीकु डीटेल इन्फर्मेशन अयिते अंदुतुंदी गाइस। सो स्किप चेस्तू वेल्लारंटे मीकु कावाल्सिन डाक्युमेंट्स एवैना मिस अयिना कूडा तर्वात मीकु फीस रीइंबर्समेंट की संबंधी इश्यू अयिते अवुतुंदी। सो दानि कोसम सो वीडियो अयिते एंतवरकु उंदो अंतवरकु चूसी मी एलिजिबिलिटी అనేది ఉంటుందా ఉండదా అనేసి తెలుసుకోండి। అండ్ మీకు ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఏమేం కావాలి ఏమనేసి కూడా మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ఖచ్చితంగా వీడియోని అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి గైస్। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అనేది మనకు 2019 నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది। సో ఏపీ ఈసెట్ వాళ్ళకి చూసుకున్నట్లయితే లేటరల్ ఎంట్రీ వాళ్ళకు స్టార్టింగ్ లో అయితే ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అనేది ఇవ్వలేదు। అండ్ తర్వాత అయితే వాళ్ళకైతే శాంక్షన్ చేశారు। అండ్ నౌ ప్రెజెంట్ వచ్చేసి 2020 రాయబోయే వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సో ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అనేది వస్తుందా రాదా, ఓసీ వాళ్ళకు వస్తుందా, బీసీ వాళ్ళకు వస్తుందా, ఎస్సీ వాళ్ళకు వస్తుందా అనేసి క్వశ్చన్స్ అయితే రైజ్ అయితే చేస్తూ ఉన్నారు। సో మీరు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, సో మీది ఏదర్ ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, మీకైతే ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అయితే వస్తుంది। అండ్ ఇది మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే మన దగ్గర ఏమేమి ఉండాలి ఏమనేసి కూడా డిస్కస్ చేద్దాం। ఓన్లీ ఏపీ ఈ సెట్ వాళ్ళకే చెప్పట్లేదు, సో ఏపీ ఎం సెట్ ఐ సెట్ ఓవరాల్ గా ఎడ్యుకేషన్ కి సంబంధించి ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ ఏ ఎడ్యుకేషన్ కి అయితే వస్తుంది। సో అందరికీ అయితే ఈ వీడియో అయితే వర్తిస్తుందన్నమాట। అండ్ నెక్స్ట్ సో దీనికి కావాల్సిన మనకి ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను, ఈ పాయింట్స్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే సో మీకైతే ఎలిజిబిలిటీ అనేది ఉండదన్నమాట। సో నెంబర్ వన్ వచ్చేసి మీ దగ్గర ఫోర్ వీలర్ వెహికల్ అయితే ఉండకూడదు। సో ఒకవేళ మీ దగ్గర ఫోర్ వీలర్ వెహికల్ ఉన్నట్లయితే సో మీకైతే ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోతుంది। అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మీ ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదన్నమాట। సో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా గవర్నమెంట్ పింఛనర్ ఉన్నా కూడా మీకైతే ఓవరాల్ గా ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోతుంది। అండ్ నెంబర్ త్రీ వచ్చేసి రేషన్ కార్డు కానీ మీకు కానీ లేకపోతే ఓకేనా, సో రేషన్ కార్డు ఎవరికి ఉండదు, సో హయ్యర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు అనేది ఉండదన్నమాట। సో ఆ విధంగా రేషన్ కార్డు లేకపోయినా కూడా మీకు ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోతుంది। అండ్ నెంబర్ ఫోర్ వచ్చేసి మీరు కానీ దేనికైనా ట్యాక్సెస్ పే చేస్తున్నట్లయితే సో ఆ ట్యాక్సెస్ పే చేసిన వాళ్ళకు కూడా ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అనేది ఉండదన్నమాట। అండ్ నెక్స్ట్ నెంబర్ ఫైవ్ వచ్చేసి మనకు సో 10 ఎకర్స్ కన్నా ఎక్కువగా ఎవరికైతే ల్యాండ్ అయితే ఉంటుందో సో వాళ్ళకు కూడా ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది రావడం అయితే కుదరదు గైస్. సో ఇవి ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కానీ మీ దగ్గర కానీ ఉన్నట్లుగా అయితే సో మీకైతే ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అయితే రాదు। సో దానికన్నా మీకు ఒకవేళ ఫోర్ వీలర్ వెహికల్ లేకపోయినా, మీ ఇంట్లో వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకపోయినా కూడా, అండ్ నెక్స్ట్ ట్యాక్సెస్ పే చేయకపోయినా, మీ దగ్గర 10 ఎకర్స్ కన్నా తక్కువ ఉన్నా, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఇంకోటి మర్చిపోయాను, సో మీ హోమ్ ఏదైతే ఉంటుందో సో ఆ హోమ్కి 300 యూనిట్స్ కన్నా ఎక్కువ కానీ వచ్చినట్లయితే మీకు కూడా ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అయితే రావడం అసాధ్యమే। సో ఇవన్నీ మీకు రిక్వైర్మెంట్స్ అన్నమాట। సో ఇవన్నీ కానీ ఉన్నట్లయితే మీకు ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది రాదు। సో మీకు రేషన్ కార్డు ఉండాలి, అండ్ ఫోర్ వీలర్ వెహికల్ ఉండకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, మీరు ఏ ట్యాక్సెస్ పే చేయకూడదు, అండ్ 300 యూనిట్స్ కన్నా తక్కువ ఉండాలి, అండ్ 10 ఎకర్స్ కన్నా తక్కువ ఉండాలి, సో అప్పుడే మీరు ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు। సో ఓకేనా, సో ఇక్కడికైతే క్లియర్ అనేసి నేను అనుకుంటున్నాను। అండ్ నెక్స్ట్ క్యాస్ట్ విషయానికి వస్తాం। సో బ్రదర్ నేను ఓసీ, సో నాకు ఫీజ్ రీయింబర్స్మెంట్ వస్తుందా, అండ్ నేను బీసీ ఫీజ్ రీయింబర్స్మెంట్ వస్తుందా, ఎస్సీ ఎస్టీ అంటున్నారు సో మాకు ఫీజ్ రీయింబర్స్మెంట్ వస్తుందా అనేసి, సో ఇక్కడ క్యాస్ట్తో అసలు ఏమీ సంబంధం లేదు, సో ప్రతి ఒక్క క్యాస్ట్కి అయితే ఫీజ్ రీయింబర్స్మెంట్ వస్తుంది। అండ్ నేను ఏదైతే ఎలిజిబిలిటీ లిస్ట్ చెప్పానో సో అది ఏవైతే మీకు కానీ కరెక్ట్గా ఉన్నాయో, సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో సో మీకు పక్కాగా అయితే ఫీజ్ రీయింబర్స్మెంట్ అయితే రావడం కన్ఫామ్ అనమాట। అండ్ నెక్స్ట్ థింగ్, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అసలు ఫీజ్ రీయింబర్స్మెంట్ రావాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే, సో ఒకవేళ మీరు ప్రెజెంట్ డిప్లొమా ఫైనల్ ఇయర్ ఉండి నెక్స్ట్ ఇంకా బీటెక్కి జాయిన్ అయ్యేటప్పుడు ఈసెట్ రాసే కదా వెళ్తారు, అండ్ లేదు ఇంటర్ వాళ్ళు అయితే ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాసి కౌన్సిలింగ్ చేరి బీటెక్ అయితే జాయిన్ అవుతారు, అండ్ వీళ్ళకు ఏంటి ప్రాసెస్ ఏంటి అంటే సో మధ్యలో అయితే కౌన్సిలింగ్ అయితే జరగడం జరుగుతుంది। సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్,
కన్ఫామ్గా ఉండాలి. అది కూడా బిలో 1 లాక్ లేదంటే బిలో 1.5 లాక్స్ కన్నా తక్కువ ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్యాష్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. సో ప్రతి ఒక్కరైతే క్యాష్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడం అయితే మంచిది. సో ఓసీ వాళ్ళకైతే ఎక్కువగా అయితే అడగరు కానీ సో బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కన్ఫామ్గా అయితే క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి. సో మీకు ఒకవేళ క్యాష్ సర్టిఫికేట్ లేదు అంటే సో ఖచ్చితంగా మీకైతే ఎలిజిబిలిటీ అనే లిస్ట్ అయితే పోతుంది. అండ్ మీరు ఏ కాలేజీలో చేరినా కూడా మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు గైస్. అండ్ నెక్స్ట్ ఎవరైతే వీళ్ళు ఉంటారో మీన్స్ అంటే చిన్న కాలేజీలోనా పెద్ద కాలేజీలోనా అనేసి అడుగుతూ ఉంటారు. సో మీరు ఏదర్ టాప్ మోస్ట్ కాలేజ్ చేరినా కూడా మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నట్లయితే సో ఖచ్చితంగా మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది గైస్. అండ్ నెక్స్ట్ గైస్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు అండ్ ప్రెజెంట్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించడానికి మీసేవ వాళ్ళు కూడా రెడీగా అయితే లేరు. సో చాలామంది కూడా క్వైరీస్ అయితే చేస్తూ ఉన్నారు, బ్రదర్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు. అండ్ ఇది కూడా క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేది మనకు 4 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. మీ డేట్ అనేది కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని సో మీరు ఆ క్యాష్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ వ్యాలిడా లేదా అనేసి కనుక్కొని మీరైతే అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా మందికి అయితే ఇంకా అప్లై అయితే అవ్వట్లేదు. సో మనకైతే గవర్నమెంట్ అయితే తీసేయడం జరిగింది. నో ప్రాబ్లం, ఇన్కమ్ లేకపోయినా కూడా రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది అనమాట. సో మీరు కానీ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉన్నట్లయితే మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే శాంక్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ పింక్ రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్ అనేది రావడం అసాధ్యం అనమాట. సో ఇది గైస్ మనకి ఎలిజిబిలిటీకి సంబంధించిన విషయాలు. అండ్ నెక్స్ట్ ఇది ఉంటే సరిపోతుందా మనకు వచ్చేస్తుందా అంటే కుదరని పని. నెక్స్ట్ మనకు కాలేజీకి జాయిన్ అయిన తర్వాత కూడా మనకు శాంక్షన్ అయితే అవ్వదు. శాంక్షన్ అవ్వాలంటే కొద్ది ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇది కూడా మీరు మస్ట్ అండ్ షుడ్గా అయితే అప్లై అయితే చేసుకోవాల్సింది ఉంటుంది అనమాట. సో మీరు కాలేజీకి జాయిన్ అయిన తర్వాత అప్లికేషన్ అయితే ఇస్తారు. సో అవన్నీ కూడా ఫిల్ చేయాలి. తర్వాత కొన్ని రోజుల తర్వాత బయోమెట్రిక్ అడుగుతారు. సో మీరు ఎప్పుడైతే బయోమెట్రిక్ వేస్తారో అప్పుడే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది శాంక్షన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. సో ఓకేనా, సో ఇది మీకు బయోమెట్రిక్ వెయ్యాలి అంటే మీరు పక్కాగా కాలేజ్కి అయితే రెగ్యులర్ అటెండెన్స్ అయితే వెళ్ళడం మంచిది. ఓకేనా, సో ఒకవేళ మీకు కానీ అటెండెన్స్ లేకపోయినా కూడా బయోమెట్రిక్ అయితే వేపియరు. సో ఇదైతే మీరు మస్ట్ అండ్ షుడ్గా అయితే ఫాలో అవ్వండి. సో అటెండెన్స్ ఉంటేనే మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. సో వన్స్ ఒక్కసారి కానీ క్యాన్సిల్ అయ్యిందంటే తర్వాత చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది మళ్ళీ మనం వెనక్కి తీసుకురావడానికి. సో దానికోసం మీరు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో తప్పకుండా వస్తుంది. బయోమెట్రిక్ అనేది పక్కాగా వెళ్ళాలి. సో బయోమెట్రిక్ వేసిన తర్వాతే మీకు అక్కడ గవర్నమెంట్ నుంచి అయితే అకౌంట్స్ అయితే రిలీజ్ అయితే అవుతాయి. మీ పేరు మీద అయితే రిలీజ్ అవుతుంది. అండ్ హాస్టల్కి సంబంధించి అయితే మనకు వసతి దీవెన అనేసి 20,000 అనేసి చెప్పారు. ప్రజెంట్ ఇంకా అది అయితే మనకు లాస్ట్ ఇయర్ అయితే పడింది. సో టోటల్ ఫీజు అయితే పడదనమాట మనకి. సో ఓవరాల్గా మనకు ఏదైతే వసతి దీవెన 20,000 ఉందో అది మాత్రమే మనకైతే చెల్లిస్తారు అనమాట. సో ఇది గాయస్ ఓవరాల్గా ఈ వీడియోలో ఫుల్ ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా నేను నెక్స్ట్ వీడియోలలో మీ డౌట్స్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా నేను ఒక వీడియోలో చేసి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. సో మనం షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అనేది తెలుసుకుంటారు. సో వాళ్ళకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది కూడా వాళ్ళైతే ప్రొడ్యూస్ అయితే చేసుకుంటారనమాట. సో ఇది గైస్. అండ్ నెక్స్ట్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ని పొందుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ బిఎస్డి సైనింగ్ అవుట్, బై. మీరు నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ప్లేస్టోర్ నుంచి కాల్ మీ ఫోర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అనే దాని మీద టిక్ మార్క్ ఇవ్వండి. సో గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేయండి. సో మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో టు వ్యాలెట్ అనేది ఉంటుంది. సో వ్యాలెట్ మీద క్లిక్ చేసి యాడ్ మనీ మీద క్లిక్ చేసి సో మీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ యాడ్ చేయండి. సో ఇక్కడ పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకొని సో డైరెక్ట్గా మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోతుంది. సో దాని తర్వాత హోమ్ పేజ్లోకి వచ్చేసి సర్చ్ ఫర్ కన్సల్టెంట్ మీద క్లిక్ చేసి టోటల్గా బీఎస్డీ తెలుగుటెక్ మీద క్లిక్ చేస్తే సో డైరెక్ట్గా మీరు నాకు కాల్ అయితే చేయడం అయితే కుదురుతుంది.